నమస్కారం. ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ నోవటల్ హోటల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ. ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణ గృహాకు పథకానికి వ్యతిరేకంగా దీక్షను చేపట్టిన ఎమ్మెల్యే బెందాల అశోక్ బాబు. ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలు. క్రమంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వైరస్ 415కు చేరుకున్న కేసుల సంఖ్య. విజయవాడలోని నోవటల్ హోటల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ పాల్గొన్నారు. హోటల్కు చేరుకున్న బిషప్లు, క్రైస్తవ మత పెద్దలు క్రిస్మస్ సందర్భంగా సిజేఐతో కేక్ కట్ చేయించారు. బిషప్లకు జస్టిస్ ఎన్వి రమణ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ తినిపించారు. వేడుకల్లో ఏపీ, తెలంగాణ హైకోర్టు సిజేలు, జడ్జీలు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు నోవటల్ హోటల్లో ఉన్న సిజేఐని కలిసేందుకు ప్రముఖులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని వరదయ్యపాలెం నందు జరుగుతున్న తిరుపతి పార్లమెంట్ జిల్లా 3 రోజుల ప్రశిక్షణ శిబిరం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ తిరుపతి పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు, కిసాన్ మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ చంద్రప్ప, జిల్లా అధ్యక్షులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కండ్రిక ఉమా, రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి, శ్రీ సామంచి శ్రీనివాస్ తదితర రాష్ట్ర జిల్లాల మండల స్థాయి నాయకులు కార్యకర్తలతో కలిసి ఆదర్శనేత అటల్ బిహారీ వాజ్పేయి నిస్వార్థంగా దేశానికి అందించిన సేవలను మన్నం చేసుకుంటూ వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వారి జయంతిని పురస్కరించుకొని దేశం నేడు సుపరిపాలనా దినోత్సవాన్ని జరుపుకుంటుండడం చాలా ఆనందదాయకమని తెలియజేశారు. వర్ణ చతుర్భుజి రూపకర్త అటల్ జీ, అభివృద్ధి ప్రదాత అటల్ జీ, భారత్ మాతాకి జై. ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణ గృహ హక్కు పథకానికి వ్యతిరేకంగా ఈ రోజు ఇచ్చాపురం బస్టాండ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులను వ్యతిరేకిస్తూ ప్రజల తరపున ప్రజా వ్యతిరేక దీక్షను చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు పేర్కొన్నారు. ఈ నిరసన దీక్షలో టీడీపీ నాయకులకు కార్యకర్తలు పాల్గొన్నారు. వన్ టైం సెటిల్మెంట్ అనే కార్యక్రమం నిజంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి ఒక కార్యక్రమం. మరి ఆ కార్యక్రమానికి నిరసనలో భాగంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరపున లబ్ధిదారులకి మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. వన్ టైం సెటిల్మెంట్, జగన్మోహన్ రెడ్డి ఒక ఫైనాన్షియల్ క్రిమినల్, ప్రజల దగ్గర ముక్కు పిండి వసూలు చేసి ఆయన చేపట్టినటువంటి నవరత్నాల కార్యక్రమాన్ని ఆయన కంటిన్యూ చేయడం కోసం ఈరోజు ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అందులో ఒక రకమైనటువంటి కార్యక్రమమే ఈ వన్ టైం సెటిల్మెంట్. ఎప్పుడో 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి సందర్భంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి కూడా కూడు గుడ్డ నీడ ఉండాలి అని ఒక కార్యక్రమం పెట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్కి మొదలుపెట్టి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇచ్చినటువంటి కార్యక్రమం దగ్గర కూడా ఈరోజు డబ్బులు వసూలు చేయాలని జగన్మోహన్ రెడ్డికి ఒక విచిత్రమైనటువంటి ఒక ఐడియా వచ్చింది. ఈరోజు అనేక రకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సహజంగా ఒక హౌసింగ్ స్కీమ్ గవర్నమెంట్ ఇస్తే ఆ స్కీమ్లో లోన్ కాంపోనెంట్ అనేది హడ్కో ద్వారా కానీ, నబార్డు ద్వారా కానీ, హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా కానీ వస్తాయి. సబ్సిడీ కాంపోనెంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పేదవాడికి కూడా గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు వచ్చినటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈరోజు నోటీసులు పంపించి 10,000 రూపాయలు కట్టమని చెప్పి ఈరోజు ప్రజల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఈరోజు ఆయన తెచ్చినటువంటి ఒక పలికి మాలిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల్ని భయపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎవరూ లేనప్పుడు వాళ్ళు ఇంటి కొలతలు తీయటం, మీరు కానీ ఈ 10,000 రూపాయలు కట్టకపోతే మీకు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మేము లేకుండా చేస్తామని చెప్పటం, ఇలా అనేక రకాలుగా బెదిరించి ఈరోజు డబ్బులు వసూలు చేసే కార్యక్రమం. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. దుర్గాగుడి ఈవో భ్రమరాంబ శనివారం ఉదయం హోమగుండాలు వెలిగించి దీక్ష విరమణలను ప్రారంభించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భవానీలకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు.
5 లక్షల మంది భవానీల అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. భవానీల ఇరుముడి తీసేందుకు గురు భవానీలతో పాటు 50 స్టాండ్లు 3 హోమగుండాలు ఏర్పాటు చేశామన్నారు. గిరి ప్రదక్షిణలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు క్యూ లైన్ల మీదుగా అమ్మవారి దర్శనం సజావుగా చేసుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భవానీల రద్దీ దృష్ట్యా అన్ని ఉచిత దర్శనాలే కల్పిస్తున్నామని అంతరాలయం రద్దు చేస్తున్నట్లు ఈవో బ్రహ్మన్ అంబ వెల్లడించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో తన పంజా విసురుతుంది. రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. శనివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 415కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలోని 108, ఢిల్లీలో 79, గుజరాత్లో 43, తెలంగాణలో 38, కేరళలో 37, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, రాజస్థాన్లో 22, హర్యానాలో 4, ఒడిశాలో 4, ఆంధ్రప్రదేశ్లో 4, జమ్మూ కాశ్మీర్లో 3, పశ్చిమ బెంగాల్ 3, ఉత్తరప్రదేశ్లో 2, చండీగఢ్లో 1, లద్దాఖ్లో 1, ఉత్తరాఖండ్లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయని మొత్తం కేసుల్లో ఇప్పటివరకు 115 మంది కోలుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో ఘనంగా స్థానిక దైవ సన్నిధి రిలాక్స్ సెంటర్ ఆవరణలో జర్నీ ఫెలోషిప్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిత్తరి సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిషప్ టి మోజెస్, బిత్తర ప్రభాకర్, గ్రేస్ అమ్మ పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. దైవజనులు పాస్టర్ ప్రసాద్, పాస్టర్ రాజ్పాల్, పాస్టర్ ప్రసన్న మరియు సంఘ సభ్యులు బిత్తరి ప్రభాకర్, యేసుపాదం, రాజ్పాల్ పాల్గొన్నారు. ప్రీచింగ్ లో కూడా చాలా రకాలైన ప్రీచింగ్స్ ఉన్నాయి. అందులో ఎక్కువ ప్యాటర్న్ దేన్ని ఫాలో అవుతా అంటే పెంతెకొస్తలు ప్రీచింగ్ ఎక్కువగా అలవాటు పడిపోయాయి. ఏంటంటే చెప్పి చెప్పి గట్టిగా హల్లెలూయా అంటే నిద్రపోయిన వాళ్ళు లేస్తారని స్తోత్రం చెల్లుతాం. ఆ రెండు కుటుంబాలు యూసేఫ్ గారు కూడా ఉండేవాడు భవిష్యత్తు రెండు కుటుంబాలు కలిసి రక్షణ సువార్త చెప్పబోతున్న బాప్తిస్మిచే యోహాన్ గారి యొక్క జన్మం గురించి లోక పాపాన్ని మోసుకుపోయే దేవుని గొర్రెలైన యేసు అనే రక్షకుడు గురించి వారు సంభాషణ చేస్తూ ఉన్నారు. వారు ఈ లోకంలో జన్మించడం ఒక సాదృశ్యం ఏంటంటే ఆయన వినయానికి, ఆయన విధేయతకు, ఆయన తగ్గింపుకు ఒక నిదర్శనం కనబడతా ఉంది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలోని కాసా గార్డెన్స్ వద్ద ఉన్న ఎస్ఏఎల్సీ చర్చ్లో ప్రత్యేక ప్రార్థన చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అనంతరం క్రైస్తవ సోదర సోదరి మనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ధనుర్మాసం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సుప్రభాతం అనంతరం భక్తులకు అనుమతించారు. మాడ వీధుల్లో 7 ప్రదక్షిణాలు చేసిన అనంతరం దర్శనానికి అనుమతించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్టు ఆలయ చైర్మన్ రమేష్ రాజు, ఈవో సత్యనారాయణ రాజు సిబ్బంది తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో జరుగుతున్న నేరాలకు చెక్ పెట్టే విధంగా పోలీసు అధికారులు నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. గోకవరంలో 29 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ శివనాగబాబు తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మండలంలోని విఘ్నేశ్వర ఓనర్స్ హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుంకర వీరబాబు ఆధ్వర్యంలో పలు హోటల్స్ యజమానులు కలిసి సీసీ కెమెరాలకు గాను 60,000 రూపాయలను శనివారం ఎస్ఐ శివనాగబాబుకు అందజేశారు. అనంతరం సుంకర వీరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎంబీఆర్ రెస్టారెంట్ ఓనర్ రాంబాబు, సెక్రటరీ ఆచంట రాజు, జాయింట్ సెక్రటరీ ఎస్కే అక్బర్, సభ్యులు మదాస్ వీరబాబు, ఫుడ్ కోర్ట్ ఓనర్స్ పాల్గొన్నారు.
మేమంత కూడా మన గోకవరం ప్రజల అందరికి ఉపయోగపడే విధంగా మా ఎస్ఐ గారు శివనాగబాబు గారు గోకవరంలోని మెయిన్ రోడ్లో మొత్తం అంతా కూడా సీసీ కెమెరాల నిమిత్తం సుమారు 5,50,000 రూపాయలతో ఖర్చుతో ఒక నిర్మాణం చేస్తున్నారు. దాని నిమిత్తం కూడా మా వట్లో విఘ్నేశ్వర వట్ల అసోసియేషన్ తరపున మా ఓనర్స్ అందరూ కలిపి సుమారు 60,000 రూపాయల అమౌంట్ని మనం ఈ రోజున ఎస్ఐ గారికి అందచేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఎస్ఐ గారు చాలా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మేమంతా కూడా ఎస్ఐ గారికి ఎప్పుడూ కూడా సహకరిస్తామని చెప్పి ఈ వట్ల అసోసియేషన్ తరపున ఈ మధ్యనే కొత్తగా ఒక 6 నెలలు అయింది మేము యూనియన్ కింద స్టార్ట్ చేసాం. యూనియన్ స్టార్ట్ చేసి 6 నెలలు అయింది. మన శివనాగ ఎస్ఐ గారు శివనాగ మహాబాబు ఎస్ఐ గారు సీసీ కెమెరాలో ఏర్పాటు చేశారు గోకవరం అంతానే. దానికి మన ధర సహాయంగా మేము ఈ రోజుని మా ప్రెసిడెంట్ శంకరేర్బాబు గారు ఆధ్వర్యంలో 60,000 రూపాయలు కలెక్ట్ చేసి వాళ్ళ హోటల్ అసోసియేషన్ అందరూ కలిపి ఆయన మేము అధ్యక్షుడిగా ఎన్నుకుని ఆయన ప్రెసిడెంట్గా ఆయన చేతుల మీదుగా మేము ఇప్పించాం. అలాగే శివనాగబాబు గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏమైనా తలపెడితే ఆ కార్యక్రమాలకి మేము మా వంతు మేము సహకారం చేస్తామని మేము సామూహికంగా మనం చేస్తాం. రామచంద్రాపురం డివిజన్ విద్యుత్ ఉద్యోగుల ఐకాస సర్వసభ్య సమావేశం స్థానిక ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్లో డివిజన్ జేఏసీ చైర్మన్ ఎంఎస్వి వెరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామచంద్రాపురం డిఈ శ్రీధర్ వర్మ, యూనియన్ సెక్రటరీ పిఎస్ఎస్ వెంకటేశ్వరరావు వీర్రాజు, జేఏసీ వైస్ చైర్మన్ సుధాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జేఏసీ నాయకులు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా డిఈ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ విద్యుత్ సమస్యను ప్రైవేట్ పరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యుత్ ఉద్యోగిపై ఉందని, అందరూ కలిసికట్టుగా పోరాడితే మన సంస్థను కాపాడుకోవచ్చని తెలియజేశారు. ఈ నెల 27వ తేదీన రాజమహేంద్రవరంలో జరగనున్న జేఏసీ రాష్ట్ర వ్యాప్త సభకు ప్రతి ఉద్యోగి పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యుత్ ఉద్యోగులు, డివిజన్ విద్యుత్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన జేఏసీ యొక్క సర్వసభ సమావేశం ఉంది. ఆ సమావేశానికి సమాయత్త నిమిత్తం ఈరోజు ఇక్కడ రామచంద్రపురం డివిజన్లో ఉన్న ఈ డివిజన్ జేఏసీ వారు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డివిజన్లో సుమారు 250 ఎంప్లాయీస్ ఉన్నారు. వీరందరూ కూడా ఆ రోజు సోమవారం నాడు జరిగే జేఏసీ సభకి రావాలని, అందరూ ఐక్యమత్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలమని వాళ్ళు ఇక్కడ ఈ సమావేశంలో పిలిపించి వీళ్ళందరినీ కూడా అక్కడికి రమ్మటం జరిగింది. అలాగే మా రాష్ట్ర కార్యవర్గం చేసిన ముఖ్య అంశాల్లో ఒకటి ప్రైవేటీకరణ ఆపాలని, రెండు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళని కూడా రెగ్యులర్ చేయమని, అలాగే ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, అలాగే మిగతా ఉన్న ఉద్యోగులకి కార్మికులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ జేఏసీ సమావేశం జరుగుతున్నాయి. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఆల్రెడీ విజయవాడలో జరిగింది, ఈరోజు ఇప్పుడు గుంటూరులో జరుగుతుంది. సోమవారం మన జిల్లాకు సంబంధించి రాజమండ్రిలో 2 గంటలకి త్యాగరాజ సభ మా ఏపీపీడీ సభ సంక్లావి ఎదురుగొండ ఉన్న భవనంలో జరుగుతుంది. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మా వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్లాలన్న సమయంతో ఇక్కడ ఈ జేఏసీ నాయకులంతా కూడా ఈరోజు ఇక్కడ సమావేశంలో జరిగింది. 37 యూనియన్ కంపెనీ కార్యదర్శి ఈరోజు మరి తూర్పుగోదావరి జిల్లా ఏఏసీ సమావేశం 27వ తారీఖు రాయమండ్రిలో జరుగుతుంది. ఆ సమావేశాన్ని విజయవంతం చేయడం కోసం ఈరోజు ఇక్కడ అందరం కూడా గ్యాదర్ అయ్యాం. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అనేక సందర్భాల్లో మరి అటు ప్రభుత్వంతో మేనేజ్మెంట్ తోటి ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దపదపాలుగా వారి దృష్టికి తీసుకెళ్ళిన సమస్య పరిష్కారం కాకుండా చాలా నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించడం, నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టడం, మరి ఉద్యోగం చేయాలంటేనే ఈ విద్యుత్ సంస్థలో భయభ్రాంతులు కల్పించి మరి ఉద్యోగులు కార్మికుల యొక్క వారి పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నటువంటి మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా వారి యొక్క నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి రావడానికి కారణం మేనేజ్మెంటే తప్ప మా యొక్క పరిస్థితులు కాదు. మాకున్నటువంటి సమస్యలు మేము జీతాల గురించి అడగట్లేదు. గతంలో సాధించుకున్నటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ను ఒకటొకటిగా వారు రద్దుపరుస్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్ని మరి దాన్ని అది అన్యాయం
మాకు న్యాయం జరగాలి, మాకు ఉన్నటువంటి సమస్యలు మేము కొత్తగా కోరి ఏం కాదు కావు, పాత సమస్యలే, పాత ఉన్నటువంటి మా హక్కులే మీరు కాలు రాస్తున్నారు కాబట్టి అది నిరోధించాలని మేము ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మరి మేనేజ్మెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి నాయకులను పిలిచి మా యొక్క డిమాండ్స్, న్యాయపరమైన డిమాండ్స్ని వాళ్ళు ఆమోదించవలసిన అవసరం ఉంది. మరి 20 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నమ్ముకుని ఉద్యోగం చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్ కేవలం 15,000-20,000కి ఉద్యోగం చేస్తున్నాడు. మరి వాళ్ళకి వయో పరిమితి కూడా వాళ్ళకి 60 సంవత్సరాలు కూడా వచ్చేస్తుందండి. మరి ఎంత వాళ్ళ జీవన ఇబ్బంది పొద్దుటి పర్మనెంట్ కాకపోతే వాళ్ళు ఎలా బతకాలి? ఇన్ని వేల మంది ఈ సంస్థను నమ్ముకున్నటువంటి కార్మికులు ఒక్కొక్కరు కూడా మరి నిర్వీర్యం అయిపోయి కుటుంబ పోషణ లేక వాళ్ళ పిల్ల పాపలతోటి చాలా అల్లాడిపోతున్నారు. అదే రకంగా ఈ సంస్థలో ఎవరైనా చనిపోతే పిల్లలకి ఎన్న ఇమీడియట్లుగా ఉద్యోగం ఇచ్చే గవర్నమెంట్ ఆదేశం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను అనుగుణంగా ఈరోజు ఆయన రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగానే మరి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా ఈరోజు మేము పోరాటం చేస్తున్నాం. కరోనాలో ఒక ప్యానల్ పోయినటువంటి మరి ఇంజనీర్స్ కానీ కార్మికులు కానీ ఈరోజు వరకు వాళ్ళ కుటుంబానికి డిపెండెంట్స్ కోటాలో ఉద్యోగం కల్పించలేదు. చాలా దారుణమైనటువంటి విషయం. సుమారు 6 నెలలు 7 నెలలు అయింది వాళ్ళందరూ మరణించి, అయినా మన కార్పొరేట్ ఆఫీసులో సుమారు 60 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయంటే 60 కుటుంబాలు వాళ్ళ యొక్క జీవన ఉపాధి ఏంటి అన్నది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం. రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం గ్రామాల పర్యటనలో భాగంగా చోడవరం గ్రామంలో కొత్తపల్లి శ్రీను ఏర్పాటు చేసిన గౌరవ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ అధికార పార్టీ తప్పుడు విధానాలను ఎండగడుతూ వైఎస్ఆర్ పార్టీ మోసపూరిత పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, మళ్లీ గ్రామాల అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ వల్లే జరుగుతుందని ఆయన అన్నారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని, అరాచక పాలన చేస్తున్నారని, ప్రజలెవరూ భయపడొద్దని, రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మనుగడ లేదన్నా, వైసీపీ నాయకులకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని, అలాగే 2.5 సంవత్సర పాలన తర్వాత కూడా కార్పొరేషన్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అని అధికారాన్ని చేపట్టినటువంటి ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, విపులీకరించి వాస్తవాలు చర్చించి వీరికి ఏ రీతిలో బుద్ధి చెప్పాలో మనమందరము అనుకోవాలని ఈ గౌరవ సభలు ఏర్పాటు చేసి గ్రామాలు తిరుగుతున్నామని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. మన వాట్సాప్లో చూశాను, ఇప్పుడు మార్త జనబా కూడా మాట్లాడాడు, ఈ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏమిటంటే, ఇంట్లోకి వెళితే కరెంటు పోయే, బడిలోకి వెళితే తెలుగు పోయే, అసలు తెలుగు అక్కర్లేదట, కంచంలోకి చూస్తే అన్నం పోయే, నదిలోకి వెళితే ఇసుక పోయే, బయటకు వస్తే రోడ్లన్నీ పోయే, మరి ఇంకా పోవడానికి ఏముందరా నాయన, గోవిందా గోవిందా అని అలమటిస్తున్నారు ఈ అశేషమైనటువంటి ఆంధ్ర ప్రధానికమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కానీ ఒకటి ఈ చోడవరం వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాను, మీ వల్ల ఈ రాష్ట్రంలో ఎన్ని పోయినా ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ పోదు 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 అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఆర్కిటెక్చర్ పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ విశాఖపట్నం సెంటర్ ఆధ్వర్యంలో ఆర్కిటెక్చర్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు చాప్టర్ కార్యదర్శులు వేణుగోపాల్, విజయ ఆనంద్ కుమార్లు తెలిపారు. విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఏయు కన్వెన్షన్ సెంటర్ లో ఈ నెల 25-26న ఉదయం 10:30 నుంచి రాత్రి 7 గంటల వరకు ఎక్స్పో ఉంటుందని, దీనిలో బిల్డింగ్ మెటీరియల్స్ స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎక్స్పో కన్వీనర్ బి మేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. ఐఏఏ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్, అంటే మనకి స్టేట్ వైడ్ గా ఒక సెంటర్ ఉంటుంది, చాప్టర్ ఉంటుంది, అండ్ లోకల్ బాడీస్ లో సెంటర్ ఉంటుంది. ఇప్పుడు తను చెప్పినట్టు తను చైర్మన్ ఆఫ్ ది ఐఏఏ ఏపీ చాప్టర్, తను ఆదిత్యనేమో
సెంటర్కి చైర్మన్. ఇప్పుడు నేను సెక్రటరీ అండ్ వైస్ చైర్మన్ ఇస్ విజయభాస్కర్ అండ్ ఇంకొక సెక్రటరీ ఏమో విజయానంద్ గారు అండ్ చైర్మన్ మన కోఆర్డినేట్ పర్సన్ ఏమో భీమేష్ గారు. సో ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అబ్వియస్గా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత దిస్ ఈస్ సెకండ్ టర్మ్. ఇది ఎలక్షన్స్ అయిన తర్వాత మనం అక్కడ ఒక ఇనాగ్రల్ ఫంక్షన్ విజయవాడలో పెట్టాం, తర్వాత ఎక్స్పో ఇక్కడ కండక్ట్ చేసాం. సో ఇలా ఎవ్రీ వీల్ని బట్టి 6 మంత్స్ అలా ఒక ఎక్స్పో కండక్ట్ చేసి పబ్లిక్ అవేర్నెస్ తేవడానికి దానికి సపోర్టింగ్గా స్టాల్స్ పెట్టడం, తర్వాత కాంపిటీషన్స్ కండక్ట్ చేయటం, స్టూడెంట్స్ కానీ ఆర్టిస్ట్స్ కానీ, అలాగే వీళ్ళ వర్క్స్ డిస్ప్లే చేయటం, మళ్ళీ చిన్నపిల్లలకి పెయింటింగ్ కాంపిటీషన్స్ ఇలా పెట్టి దాన్ని బట్టి ఆర్టిస్ట్ అంటే ఎవరు ఏంటి అనే దాని మీద తీసుకురావటం. దీంతోపాటు మీకు స్పీకర్స్ని తీసుకొచ్చి డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద వాళ్ళతో స్పీచెస్ ఇవ్వటం, తర్వాత ప్యానలిస్టులు తీసుకురావటం ఇలా చేస్తుంటాం. ఈ టైము ఇక్కడ మనం వైజాగ్లో కండక్ట్ చేస్తున్నాం. దెన్ తర్వాత ప్లేస్ అలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చేద్దామని ప్రపోజల్ మాకు. అదండి ఇప్పుడు మన ఆదిత్య ఒక్క నిమిషం విజయభాస్కర్ చెప్తాను. అది ఈ ఇయర్ 25th and 26th. ఇప్పుడు రేపు ఎల్లుండి ఏయూ కన్వెన్షన్ సెంటర్ సాగరికలో జరుగుతుంది 2 డేస్ ప్రోగ్రాము. పబ్లిక్కి కూడా అది ఓపెన్ టు ఆల్, వచ్చి పబ్లిక్ కూడా చూసుకోవచ్చు దాన్ని. అందులో ఒక బిల్డింగ్ మెటీరియల్స్కి సంబంధించిన స్టాల్స్ ఉంటాయి, అలాగే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, అవన్నీ అటెండ్ అవ్వచ్చు, చూడవచ్చు కూడా వాళ్ళు. సో పబ్లిక్ కూడా వస్తే వాళ్ళకి కూడా కొద్ది బెనిఫిట్గా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా చేయాలన్నా ఒక 100 to 150 మెంబర్స్ ఆర్కిటెక్ట్స్ కూడా ఉంటారు అక్కడ. సో ఎవరికైనా ఏదైనా కావాలన్నా డౌట్స్ ఉన్నా అక్కడ క్లియర్ చేసుకోవచ్చు వాళ్ళు. టైమింగ్ మార్నింగ్ 10:30 రేపు మార్నింగ్ 10:30 ఇనాగరల్ ఫంక్షన్ ఉందండి, ఈవినింగ్ 6:30 వరకు జరుగుతుంది. సేమ్ నెక్స్ట్ డే కూడా అదే కంటిన్యూ అవుతుంది మనకి 7:00 వరకు. పండుగల సమయం వచ్చేసింది నీరుష్. ఈ పండుగల కాలానికి అనేక మోడల్స్ ద్వారా నూతన పండుగ వస్త్రాలను ఆవిష్కరించింది. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 22 నుంచి 26 వరకు సంపూర్ణమైన వస్త్ర శ్రేణులపై +20% తగ్గింపు. ఈ అవకాశం సంపత్ వినాయకుడి గుడి దగ్గర ఉన్న నీరుష్ షాపులో అందిస్తుంది. సాంస్కృతిక సాంప్రదాయాలకు అద్దం పట్టే పలు రకాల ఫ్యూజన్ వేర్ చీరలు, రెడీమేడ్ దుస్తులు, లెహెంగాలు, ఆస్టిష్, ట్యూనిక్స్, పిల్లల దుస్తులు విస్తృత శ్రేణుల్లో ఎంచుకునేందుకు ఉపకరణాలు అందుబాటులో ఉంచినట్లు షోరూమ్ అధినేత తెలిపారు. మహిళలు ఎలాంటివి ఇష్టపడతారో వారి అభిరుచులకు తగ్గట్టుగా అందించే ఉత్పత్తుల్లో నిర్దిష్టమైన సాంప్రదాయం, ఉందాతనం ఉట్టిపడే విధంగా వస్త్ర సముదాయం అందించే సంతోషాన్ని మరే రకమైన వస్త్రాలు కలిగించలేవన్నారు. కొత్తగా ఫెస్టివల్ లాంచ్ కలెక్షన్ లాంచ్ చేసాము. ఇది క్రిస్మస్ సందర్భంగా వీఆర్ గివింగ్ ఫర్ 20% డిస్కౌంట్ రాల్సి యూజ్ కలెక్షన్స్ ఉంటుంది. లెహెంగాస్ ఎక్కువ ఇంకా ఇంట్రొడ్యూస్ చేసాము, లెహెంగాస్ అని కాకుండా సూట్స్ కూడా ఎక్కువ లాంచ్ చేసాము. అండ్ కలెక్షన్ యూజ్ కలెక్షన్ ఎక్కువ ఏంటంటే ఇప్పుడు క్యాపిటల్ అయింది కాబట్టి ఎక్కువ కలెక్షన్ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అనేది 20% డిస్కౌంట్ మన సంక్రాంతి కలెక్షన్ కూడా ముందే మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కలెక్షన్స్ అన్ని న్యూ కలెక్షన్స్ అన్నమాట. లెహెంగాస్, గాగ్రాస్, సూట్స్, చుడిదార్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి సెక్షన్ మన దగ్గర ఉంటే కంప్లీట్గా ఉమెన్ ఫ్లోర్ అనమాట. టాప్స్ ఉంటుంది, చుడిదార్ ఉంటుంది, లెహెంగాస్ ఉంటుంది, గాగ్రాస్, శారీస్, ఈచ్ అండ్ ఎవ్రీ కలెక్షన్ కూడా మనం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఇప్పుడు అన్ని. కాస్ట్ మనకి వచ్చేసి 5000 నుంచి మనకి 50000 వరకు ఉంది. యూజ్ కలెక్షన్ వచ్చి మోర్ దెన్ మిడిల్ ఎకానమీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ప్రైసెస్ కూడా కొంచెం ఇప్పుడు మన వైజాగ్ ఎక్కువ అందుబాటులో ఉండేట్టు చేస్తాం. నంజాలపట్నంలో ఇస్లామిక్ మద్రాసాపై కోర్టు ఉత్తర్వులున్న అకస్మాత్తుగా దాడి చేసి అక్కడ చదువుతున్న విద్యార్థులను బయటకు గెంటి తాళాలు వేశారు. వైసీపీ తోతులుగా రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి అమ్జద్ బాషా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ధోరణికి నిరసనగా స్వర్ణాంధ్ర హోటల్ పక్కన నిరసన దీక్షలో పాల్గొన్న గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్ నసీర్ అహ్మద్ ఆరోపించారు. ఈ దీక్షా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు, ముస్లిం మైనార్టీ పెద్దలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నిరసన తెలియజేస్తున్నాము. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ముస్లింలు మైనార్టీలు కాబట్టి వారిపై దాడులను ఆపాల్సిందిగా మేమందరం కూడా నిరసన ద్వారా తెలియజేస్తున్నాము. అలానే చదువుకునే పిల్లలు, అదొక స్కూలు, చదువుకునే పిల్లలు, చదువు అనేది మదర్సాల ద్వారా ఆధ్యాత్మిక చదువు ముస్లింలకు బోధిస్తూ ఉండే అలాంటి మదర్సాల మీద దాడులు అనేవి చాలా దురదృష్టకరం. దీని మీద మేము
విధానం లేకుండా జగన్ రెడ్డి జగన్ అమిత్ షాకు నరేంద్ర మోడీకి తొత్తుగా మారి ఈ రోజు ముస్లింలకు దమనకాండ చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా మేమందరం కూడా అర్థం చేసుకోవాలి. అంతా కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మసీదుకు సంబంధించినటువంటి మౌలాలకు ఇమాంలకు 5,000 10,000 వాళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తారు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క మసీదుకు సంబంధించినటువంటి మౌలానాకైనా ఒక 5,000 10,000 మీరు జీతం ఇచ్చారా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇంత జరుగుతున్నా కూడా మేమందరం కూడా ఈరోజు నంద్యాలలో జరిగినటువంటి ఘటన మద్రసా మీద జరిగినటువంటి దాడి రేపు గుంటూరులో జరగబోదా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరు కూడా నిలదీయాలా. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ముస్లింలందరూ కూడా ఏకతాటి మీదకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ముస్లింల వ్యతిరేక కార్యక్రమాలను మేమందరం కూడా తిప్పికొడదాం. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం అద్దేపల్లి గ్రామంలో ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో కలపాల సుధాకర్ అనే వ్యక్తి ఇంటిలోని గ్యాస్ సిలిండర్ పేలడం వలన పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. గ్యాస్ బండ పేలిన వెంటనే గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడం జరిగిందని, కానీ అప్పటికీ బీరువాలోని 100,000 రూపాయల నగదు మరియు బంగారు అగ్నికి పూర్తిగా కాలిపోయాయని, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారని, ఆస్తి నష్టం సుమారు 5 లక్షలు ఉంటుందని గ్రామస్తులు వాపోయారు. ఈ నెల డిసెంబర్ 30న గుంటూరులో జరగబోవు రాష్ట్ర స్థాయి మిర్చి రైతుల సదస్సును జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ కోరారు. గతంలో 4,400 4,200 సుబాబులు జామాయిలు సరుగుడు కర్రని రైతులు ఈ రాష్ట్రంలో దాదాపు 600,000 ఎకరాల్లో పండించి ఆ పంటని కాగితపు పేపర్ మిల్లులకి సప్లై చేసేటువంటి పరిస్థితి ఉండేది. మార్కెట్ కమిటీల ద్వారా రైతు తన పంటని కంపెనీలకి అందించేటువంటి పరిస్థితి, డబ్బుకి తూకానికి గ్యారంటీ ఉండేది. మార్కెట్ కమిటీలు మధ్యవర్తులుగా ఉండి ఈ వ్యవస్థనే నడిపేటువంటి పరిస్థితి కొనసాగేది. రాను రాను మార్కెట్ కమిటీల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయి ప్రభుత్వం పట్టించుకోక సుబాబులు జామాయిలు సరుగుడు పండించేటువంటి రైతాంగం ఇవాళ 1,500 ఆ రేటుకి రైతాంగం కంపెనీలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మధ్య దళారులు విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఉన్నారు, అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో మరి గత ఎన్నికల సందర్భంలో ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రైతుల్ని సరిగా పట్టించుకోలేదు, మేము అధికారంలోకి వస్తే ప్రతి టన్నుకి 5,000 రూపాయల వంతున తక్కువ లేకుండా రైతాంగానికి ధర ఇచ్చి ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇవాళ హామీ ప్రకారం రైతాంగాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేకపోగా ధర మరింత దిగజారిపోయి ఇవాళ రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండల వానపల్లిలో పొగమంచు కారణంగా 2 ఇటుక ట్రాక్టర్లు తిరగబడి కాలువలో పడిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 3 గాయాలయ్యాయి. అయితే మృతుడు కొత్తపేట బూడిపాలానికి చెందిన కె చిన్నగా గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మణికుమార్ తెలిపారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలోని ఆర్సీఎం చర్చ్ ఫాదర్ జోసఫ్ ఆధ్వర్యంలో ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 3,500 మంది కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రేమ విందులో పాల్గొన్నారని అన్నారు.
విశాఖ జిల్లా సబ్బవరం మండలం కల్వరి అపోస్టోలిక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పేద ప్రజలకు చీరలు పంపిణీ చేయడం జరిగిందని చర్చ్ పాస్టర్ ఎం జాన్ పాల్ తెలిపారు. గాజువాక జీవీఎంసీ పరిధైన 65వ వార్డ్ బాంబే కాలనీలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 65వ వార్డ్ వైఎస్ఆర్సీపీ నాయకులు మంత్రి మంజుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ బోర్డు మెంబర్ నూతనంగా ఎన్నుకోబడిన మల్ల ధనలత, 76వ వార్డ్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ వరలక్ష్మి, దిశ, వెల్ఫేర్ జిల్లా సెక్రటరీ సెలగడం వెంకటలక్ష్మి, బింగ్ జయారెడ్డి, చాందిని, సోని మరియు గుణ శ్రీనివాసరావు, సూరిశెట్టి శివ, బాంబే కాలనీ మహిళలు కనక, పద్మ, స్వాతి, భవానీ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. మంత్రి మంజులా గారు, అలాగే దొడ్డి రమణ గారు వాళ్ళు ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అనుకోకుండా అసలు ఈరోజు ఇక్కడికి రావడం అంటే అది నిజంగా వెంకటేశ్వర స్వామి మహత్యం అనుకోవాలి. అసలు ఒక్క క్షణం కూడా మేము అసలు అనుకోలేదు ఇక్కడికి రావాలని, నేనైతే మటుకు అనుకోలేదు. కానీ రప్పించుకున్నారు ఆ దేవుడు ఇక్కడికి. దాని వెనకాతల మరి అంతరార్థం ఏముందో భగవంతుడికే తెలియాలి. వచ్చిన తర్వాత నేను షాక్ అయ్యాను ఇక్కడ. ఎందుకంటే వెంకటరామూర్తి గుడి కంటేనే తిరుపతి ఎన్నోసార్లు అంటుంటేనే అసలు నేను రాను అన్నదాన్ని అలాడిది. ఈరోజు ఆ వెంకటరామూర్తి గుడికే రావడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. కానీ భగవంతుడు ఏం చేసినా ఆయన చిత్తమే అనుకోవాలి. అందులో వెంకటరామూర్తి మహత్యం ఏది చాలా గొప్పది. అది అలాంటి దీనికి రావడం నిజంగా నా అదృష్టం. అలాగే పార్టీకి బాగా కష్టపడిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన పనిచేసిన వాళ్ళు ఎవరిని కూడా పక్కన పెట్టలేదు. దానికి నిదర్శనం మహిళలకి పక్షపాత లేకుండా ఆయన ఎంత చక్కగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. అందరూ కూడా ఇంత మంచి కార్యక్రమానికి సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దైవ కార్యక్రమాలు అన్నాయి మనం అనుకుంటాం కానీ చెయ్యలేము. దైవ సంకల్పం ఉంటేనే ఏదన్నా చేయగలం. ఆ మహానుభావుడు ఆ శ్రీనివాసుడు నాకు ఇంతటి భాగ్యాన్ని ఇచ్చినందుకు జన్మ జన్మలకి కూడా ఆ శ్రీనివాసుడు కృపకి పాత్రలై ఉంటారని తెలియజేస్తున్నాను. ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ నోవటల్ హోటల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ. ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణ గృహకు పథకానికి వ్యతిరేకంగా దీక్షను చేపట్టిన ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు. ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలు. క్రమంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వైరస్, 415కు చేరుకున్న కేసుల సంఖ్య. ఈ వార్తలంతా సమాప్తం. తిరిగి వచ్చే బుల్టెల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.